దేవుని యొక్క వాక్యాల నుంచి కొన్ని మాటలు ఈ దినాన మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే వాక్యంలోనికి వెళ్లే ముందుగా మరి ప్రభు గడిచిన వారంలో చేసినటువంటి కార్యాల గురించి కొంత చిన్న సాక్షి రూపంలో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మరి గడిచిన వారం నాకు మరి మా కుటుంబానికి చాలా శ్రేష్టమైనటువంటిది. ఎందుకనంటే మరి రెండు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఇండియాలో జరిగినాయి. అందుకొరకు నేను మరి ఇక్కడ నుంచి ప్రయాణమై ఇండియా వెళ్ళటం, ఆ కార్యక్రమాల్లో పాల్గొనటం, ఆ తర్వాత మరలా తిరిగి రావటం, ఇవన్నీ కూడా ఈ వారంలో జరిగిపోయినాయి. మరి నిజంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అదేంటంటే మరి నాన్నగారి యొక్క అమ్మ నాన్నగారి యొక్క 50th యానివర్సరీ, గోల్డెన్ జూబ్లీ యానివర్సరీ మరి తప్పకుండా చేయాలని అనుకున్నాం పిల్లలందరం కలిసి. మరి దానికోసం నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి అని మరి నేను ఆశించాను. అలాగే మరి అదే సమయంలో తమ్ముడు జకరియా యొక్క మరి ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకుంటామని చెప్పేసి అని అన్నారు. కనుక ఈ రెండు ప్రత్యేకమైన కార్యక్రమాల నిమిత్తమై మరి నేను ఇండియా నుంచి జర్మనీ నుంచి ఇండియాకి వెళ్ళాలని కొన్ని నెలలుగా నేను మరి ప్రయత్నం చేస్తున్నాను, ఆశపడుతున్నాను. అయితే ఇక్కడ పరిస్థితులు ఏమంత అనుకూలంగా అనిపించలేదు. ఎందుకంటే సెకండ్ లాక్డౌన్ ఇప్పుడు మాకు పెట్టారు. కొన్ని షాప్స్ తెరవబడినప్పటికీ కూడా, అత్యవసరమైనటువంటి షాప్స్ తెరవబడినప్పటికీ మరి మెజారిటీ ఆఫ్ ద షాప్స్ చాలా వరకు షాప్స్ మూయబడి ఉన్నాయి. మార్కెట్స్ ఇవన్నీ కూడా క్లోజ్ చేయబడి ఉన్నాయి. తర్వాత మరి లైఫ్ అనేటువంటిది నార్మల్లోకి అయితే రాలేదు. అంతేకాకుండా ఇక్కడ మరి కేసెస్ కూడా పెరుగుతుండటం వల్ల మరి గవర్నమెంట్ వాళ్ళు తీసుకునేటువంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. అయితే నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా మరి నేను ఇండియా వెళ్ళటం నిశ్చితం అయితే మీరు ఈ కార్యాన్ని సఫలపరచమని చెప్పి నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అలాగే ఇంటి దగ్గర కూడా మరి కుటుంబం అంతా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి సరే ఇంకా కొద్ది రోజుల్లో నేను బయలుదేరాలి అనుకోగానే అనుకున్నప్పుడు ఒక 2-3 వారాల్లో బయలుదేరాలి అనుకున్నప్పుడు నేను టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది. దేవుని పైన భారం వేసి మరి చాలా హై కాస్ట్ టికెట్ మరి వచ్చింది. ఇదివరకటిలాగా తక్కువలో లేవు. అయినప్పటికీ కూడా మరి స్పెషల్ కార్యక్రమాలు తప్పనిసరిగా అక్కడ ఉండాలని ఆశించాం కాబట్టి మరి నేను బుక్ చేసుకోవడం జరిగింది. దేవుని పైన భారం వేసాను, భారం వేసి బుక్ చేసుకోవడం జరిగింది. మరి చివరి దాకా కూడా మరి వెళ్తానో లేదో, ఫ్లైట్స్ ఉంటాయో, మరి మధ్యలో కొన్ని క్యాన్సిల్ అయిపోతాయేమో, లేదంటే నన్ను వెళ్ళనిస్తారో లేదో అని చాలా నేను భయపడటం జరిగింది. అయితే దేవుడు తన యొక్క బిడల యొక్క హృదయ వాంఛలు నిర్ణయటువంటి వాడు. ఆయన చిత్తానుసారమైనటువంటి వాంఛలు మనం కలిగి ఉంటే, ఆయన చిత్తానుసారమైనటువంటి కోరికలు మనం కలిగి ఉంటే, వాటిలో తప్పకుండా ఆయన యొక్క సహాయం ఉంటుంది. తప్పనిసరిగా ఆయన వాటిని సఫలపరుస్తాడు. మనందరికీ ఆశీర్వాదకరంగా ఆనందదాయకంగా ఆయన చేస్తాడు అని నేను మరలా ఈ కార్యాన్ని బట్టి మీ ముందు నేను సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. నిజంగా మరి వెళ్ళే ముందుగా మరి 3 రోజుల ముందు టెస్ట్ చేయాలని చెప్పారు. టెస్ట్ చేశాను, దేవుని కృప బట్టి నెగిటివ్ వచ్చింది. మరి నాకేమన్నా సింప్టమ్స్ అని అడిగారు, అయ్యేం లేవని చెప్పాను. దేవుని దయవల్ల మరి ఫ్లైట్ ఎక్కడానికి కృపనిచ్చాడు దేవుడు. అలాగే మరి అక్కడ దిగినప్పుడు కూడా చాలా కంట్రోల్స్లో నుంచి ఢిల్లీలో మరి చాలా రకాలైనటువంటి కంట్రోల్స్ పెట్టారు. మరి చాలా ఫామ్స్ ఫిల్ చేయాలి, సంతకాలు పెట్టాలి, ఇంకా తర్వాత ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకోళ్ళ దగ్గర నుంచి ఇంకా రకరకాలుగా భయంకరంగా ఫిల్టర్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఆ ఫిల్టరింగ్ అంతట్లో కూడా దేవుడు మరి నాకు జాయిన్ ఇచ్చాడు. జాయిన్ ఇచ్చి ముందుకే నడిపించాడు, కానీ వెనక్కి నడిపించలేదు. దేవునికే మహిమ కలుగుని కాక. ఎందుకనంటే మరి ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆశను మరి చూస్తున్నాడు కాబట్టి, మరి దాని కొరకై ఎంతగానో ప్రార్థన కూడా చేస్తున్నాం కాబట్టి ప్రభువే సహాయం చేశాడు. మరి ఢిల్లీలో దిగిన తర్వాత మరలా విజయవాడ మరి ఎక్కడానికి, విజయవాడలో దిగడానికి, తర్వాత మరి కుటుంబంతో కలిసి ఒక 1 వారం రోజుల పాటు మంచి సమయం, చాలా క్వాలిటీ టైం మరి వారితో గడపడానికి, మరి ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్పంపులు పొందడానికి, అలాగే 1-2 సంఘాలను కూడా షార్ట్గా విజిట్ చేయడానికి, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులను కూడా మరి షార్ట్గా విజిట్ చేసి వాళ్ళని బలపరచడానికి ప్రభు మరి కృపనిచ్చాడు. ఎక్కువగా మరి మినిస్ట్రీకి తిరగలేకపోయాను. కారణం ఏంటంటే టైం తక్కువ ఉండటం వల్ల, మరి వెళ్ళినటువంటి కారణము మరి ఫ్యామిలీ మ్యాటర్ అయినందువల్ల నేను ఎక్కువగా మినిస్ట్రీ తిరగలేకపోయాను. అయితే 1-6 సంఘాలు కూడా మరి నేను తిరగడం జరిగింది. వెళ్ళి వాళ్ళకి మరి దేవుని మాటలు అందించడం, వాళ్ళని
మరి ప్రోత్సాహపరచడానికి ప్రభు కృపనిచ్చాడు. మరి ఎంగేజ్మెంట్ కూడా దేవుడు జయకరంగా జరిగించాడు. అలాగే మరి నాన్నగారు అమ్మాయి యొక్క గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ యానివర్సరీ చాలా బ్రహ్మాండంగా ఆయన యొక్క మహిమ కొరకు మరి దేవుడు జరిగించుకున్నాడు. మరి మేమైతే ఊహించలేదు అంత చక్కగా దేవుడు ఏర్పాటు చేస్తాడని. అన్నీ కూడా ప్రభు మరి ముందుండి నడిపించాడు. ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించాడు. అనేక మందికి మరి కనుల విందుగా అలాగే మంచి వర్తమానం కూడా ఆ దినాన మరి దైవ సేవకులు డేవిడ్ బ్రన్హమ్ గారి ద్వారా దేవుడు మంచి వర్తమానాన్ని అందించాడు. అలాగే మరి బంధువులతో మిత్రులతో సంఘాలతోటి మరి అనేక మంది మరి ఆప్తులు అభిమానులు వీరందరితోటి మరి చక్కని కార్యక్రమాన్ని దేవుడు ఆ దినాన జరిగించడం జరిగింది. మరి అయిపోయిన తర్వాత కూడా మరలా క్షేమంగా దేవుడు ఇక్కడికి తీసుకుని వచ్చాడు. మళ్ళీ ఇక్కడ కూడా నేను భయపడ్డాను చాలా. ఒకవేళ మళ్ళీ నన్ను క్వారంటైన్ పంపిస్తారేమో అది ఇదని భయపడ్డాను. అయితే ఎందుకైనా మంచిదని ముందుగానే అక్కడ నేను టెస్ట్ చేయించుకుని నెగిటివ్ రిపోర్ట్ తీసుకుని ఫ్లైట్ ఎక్కడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి వాళ్ళు క్వారంటైన్ అని కానీ ఏమి చెప్పలేదు. మరి చక్కగా నన్ను విడిచిపెట్టడం జరిగింది. కనుక వచ్చిన దగ్గర నుంచి కూడా మరలా నేను మామూలుగానే నా పని నేను చేసుకుంటూ ఫ్యామిలీతో ఉంటూ మరి ఈరోజు ఈ విధంగా ఈ ఆదివారం పూట మరి మీ అందరితో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభుకి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మరి ఈ సంవత్సరంలో మొట్టమొదటి నెలలోనే ఉన్నాం. మరి చెప్పాలి అంటే మరి మూడో వారంలో ఉన్నాం. కనుక ఇంకా చాలా నెలలు చాలా సమయం ఈ సంవత్సరంలో మన ముందుంది. అయితే నేను వచ్చే రోజు మరి ఫ్లైట్ ఎక్కే రోజే ఒక యూత్ మీటింగ్లో మాట్లాడగానని పిలిస్తే ఆ రోజు నేను మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వారితో వారికి దేవుని యొక్క వాక్యాన్ని అందించడం జరిగింది. అయితే మరి చాలా ఆశీర్వాదకరంగా జరిగింది కాబట్టి ఆ వాక్యాన్ని మీతో కూడా నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే అది అందరికీ సంబంధించినటువంటిది. అలాగే మరి ఈ నూతన సంవత్సరంలో మన ముందున్నటువంటి సమయానికి మన ముందున్నటువంటి కాలానికి అది ఒక మంచి మరి దిక్సూచిగా మనకి ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈరోజు మరి ఆ వర్తమానాన్ని నేను మీతో క్లుప్తంగా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి బైబిల్ గ్రంథం మీ దగ్గర ఉంటే మొదటి యోహాను పత్రిక 2:14 ఉన్నటువంటి దేవుని మాటలు మనం చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగియున్నారు గనక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి యున్నవాణిని ఎరిగియున్నారు గనక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించున్నారు గనక మీకు వ్రాయిచున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వ్రాస్తూ వస్తున్నాడు భక్తుడైనటువంటి యోహాను. ఈ యోహాను ఎవరు అంటే యేసుక్రీస్తు యొక్క మరి 12 శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి యోహాను. ఈయన అందరికంటే చిన్నవాడని చెప్పబడుతూ ఉండేటువంటి వాడు. అంతేకాకుండా యేసు ప్రేమించిన శిష్యుడు అనే ఈయనకు మరి ఒక పేరు కూడా ఉండేటువంటిది. యేసు రొమ్మున ఆనుకుని ఉండేటువంటి శిష్యుడిగా కూడా ఈయనకు పేరు ఉండేటువంటిది. అంటే ప్రభువుకి అంత దగ్గరగా ఉండేటువంటి వాడు యోహాను. దగ్గరగా ఉండి ఆయన గుండె చప్పుడు వింటూ ఆయనను మరి వెంబడిస్తూ ఆయన కార్యాలయాన్ని చూస్తూ ఆయన మాటలు వింటూ ఈ యోహాను ఎంతో మరి అనుభవాన్ని యేసుక్రీస్తు ద్వారా సంపాదించుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ మూడు పత్రికలు రాసింది కూడా ఆ మరి శిష్యుడైనటువంటి యోహానే. సువార్తల్లో యోహాను సువార్త రాసింది కూడా శిష్యుడైనటువంటి యోహానే. కనుక యోహాను సువార్త యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని గురించి చాలా మరి స్పష్టంగా మరి చాలా విపులంగా ఆయన వివరిస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి మరి ఆయనకు మధ్యలో ఉన్నటువంటి ఆ దగ్గర సంబంధాన్ని బట్టి ఆ స్వతంత్రతను బట్టి మరి యోహాను భక్తుడు ఎంతో యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని ఎంతగానో మరి మనకి చక్కగా వివరిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగింపబడినప్పుడు సిలువలో వేలాడుతున్నప్పుడు మరి శిష్యులందరూ కూడా పారిపోయారు. మనకు తెలిసినటువంటిదే శిష్యులందరూ కూడా పారిపోతే ఒకే ఒక శిష్యుడు ఆ సిలువ దగ్గర నిలబడి ఉన్నాడు. ఆ శిష్యుడు ఎవరంటే యోహానే. అంటే సిలువ వరకు ప్రభువుని వెంబడించినటువంటి వాడు.
అంత మరి ప్రేమ, యేసుక్రీస్తు అంటే అంత ప్రేమ కలిగినటువంటి వాడు, యేసుతో అంత దగ్గర సంబంధాన్ని కలిగినటువంటి వాడు. మిగిలిన శిష్యులైతే మరి మనకి ఏదైనా ప్రమాదం సంభవిస్తుందేమో, యేసుతో పాటు మనల్ని కూడా చంపేస్తారేమో అని చెప్పి భయపడి, ప్రాణానికి భయపడి పారిపోతే, యోహాన్ అయితే మరి నా ప్రాణం పోయినా సరే పర్వాలేదు కానీ నా ప్రభువుని నేను విడిచిపెట్టను అని ఆ సిలువ పాదము దగ్గర, మరి సిలువ పాదముల దగ్గర అతడు నిలబడి యేసు వైపు చూస్తూ ఉన్నాడు. అందుకనే దేవుడు మరి తన నమ్మకత్వాన్ని చూచి తన యొక్క బాధ్యతను, యేసుక్రీస్తు ప్రభు వారు తన బాధ్యతను, తన తల్లి కొరకైనటువంటి బాధ్యతను యోహాను చేతిలో పెడతాడు. ఎందుకనంటే నమ్మదగినటువంటి శిష్యుడు చివరి వరకు నన్ను విడిచిపెట్టి పారిపోలేదు అనేటువంటి మరి ఆ నమ్మకత్వాన్ని యోహాను చూపించాడు. కాబట్టి యోహాన్ని ఎంతగానో మరి యేసుక్రీస్తు ప్రభు వారు అప్రిషియేట్ చేసి అభినందించి తన యొక్క సొంత బాధ్యతను, తన తల్లి యొక్క సొంత బాధ్యతను మరి యోహాను మీద పెట్టినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాకుండా ఈ యోహాను మరి శిష్యులందరిలో కంటే కూడా మరి సుదీర్ఘ కాలము జీవించి చనిపోయినటువంటి వాడుగా మనం బైబిల్లో చూస్తున్నాం, లేక మనం క్రైస్తవ చరిత్రలో చూస్తూ ఉన్నాం. మిగిలినటువంటి శిష్యులందరూ కూడా మరి ఎంతో బ్రహ్మాండమైనటువంటి సేవను చేసిన తర్వాత వారు ఎక్కడో అక్కడ హతసాక్షులుగా మారిపోయారు. కొంతమంది మరి రోమ్లో, మరి కొంతమంది యెరూషలేములో, కొంతమంది ఇండియాలో, ఇంకా కొంతమంది మరి ఆఫ్రికాలో, ఇథియోపియాలో, ఆయా ప్రదేశాల్లో మరి శిష్యులందరూ కూడా చెదిరిపోయి వారు మరి సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా వారు హతసాక్షులుగా మారిపోయారు. అయితే యోహాను విషయంకి వచ్చేసరికల్లా యోహాను ఎఫెసులోనికి మరి వెళ్తాడు సువార్త నిమిత్తం అక్కడ సంఘాలు కట్టడానికి. మరి అలాంటి పరిస్థితుల్లో డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి యోహాన్ని చంపేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకనంటే మరి అప్పటికే శిష్యులందరూ దాదాపుగా మరి చనిపోయారు. ఈ ఒక్క శిష్యుడి వల్ల మరి ఈ యొక్క క్రీస్తు మార్గం అనేటువంటిది ఇంకా పెచ్చరిల్లిపోతుంది కాబట్టి, ఇంకా విజృంభిస్తుంది కాబట్టి, ఇతను ఒక్కడిని చంపేస్తే ఈ క్రైస్తవత్వం అనేటువంటిది అణిగిపోద్ది అనే ఉద్దేశంతో ఆ డొమిషియన్ అనేటువంటి రోమా చక్రవర్తి యోహాన్ యొక్క ప్రాణాన్ని మరి వెతుకుతాడు. వెతికిన తర్వాత మరి ఆయనను చర్చి హిస్టరీ ప్రకారంగా చూస్తే మరి ఆయన సలసల కాలేటువంటి నూనెలో వేస్తారు, చనిపోడు. తర్వాత మరి పైనుంచి పడద్రోస్తారు, చనిపోడు. ఆ విధంగా కొన్ని ప్రయత్నాలు చేస్తారు ఆయన చంపేయడానికి. అయితే దేవుడు ఆయన ప్రాణాన్ని కాపాడతాడు. ఆ తర్వాత మరి అనేక మంది క్రైస్తవులను వారు నేరస్తులతో కలిపి వారు మరి చెరలోనికి, అంటే ఆ పద్మాస్ అనేటువంటి దీవిలోనికి, అక్కడ మరి క్వారీ పనిచేయడానికి, అక్కడ కొండ కొట్టి రాళ్ళు కొట్టి, మరి రోమన్స్ అంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ మీద ఎక్కువ వాళ్ళ దృష్టి ఉంటుందన్నమాట. కన్స్ట్రక్షన్ అంటే వాళ్ళకి బాగా ఇష్టం కనుక అక్కడ ఆ కొండను కొట్టి రాళ్లుగా తయారు చేసేటువంటి ఆ పనిలో ఈ నేరస్తులందరినీ పంపిస్తూ ఉంటారు. ఇంకా అక్కడి నుంచి అయితే అక్కడైతే ఎక్కడికి పారిపోరు, ఎందుకంటే దీవి కాబట్టి చుట్టూ అంత సముద్రమే ఉంటుంది కాబట్టి ఇక ఎక్కడికి పారిపోయేటువంటి అవకాశం ఉండదు. అందుకనే మరి క్రైస్తవులను చాలా మందిని ఆ దీవిలోనికి వారు పంపుతూ ఉండేటువంటి వారు. అలాంటి వారిలో యోహాన్ని కూడా పద్మాసు దీవిలోనికి పంపడం జరిగింది. అక్కడ మరి అక్కడ చనిపోతాడని చెప్పేసి అనుకున్నారు, కానీ అక్కడ కూడా చనిపోలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో యోహాను అక్కడ పద్మాసు దీవిలో నుంచే మరి ప్రకటన గ్రంథాన్ని రాస్తాడు. అంటే ప్రపంచానికి దూరంగా ఉంటుండగా దేవుని యొక్క ఆత్మ ఆయనకు మరి దర్శనమిచ్చి ఆయన ఆత్మను పట్టుకుని పరలోకానికి తీసుకుని వెళ్ళి అక్కడ పరలోక విషయాలన్నీ కూడా, జరగబోయేటువంటి విషయాలన్నింటినీ కూడా మరి చూపించి గ్రంథస్థం చేయమని చెప్పి, ఇవన్నీ కూడా జరగబోయేటువంటి విషయాలు కాబట్టి మరి వీటికి ముద్ర వేయవద్దని చెప్పి మరి యోహాను ద్వారా ఆ యొక్క ప్రకటన గ్రంథాన్ని కూడా దేవుడు మరి పలికించాడు. ఆ తర్వాత మరి డొమిషియన్ చక్రవర్తి చనిపోయిన తర్వాత, ఆ తర్వాత మరి క్రైస్తవుల విషయంలో కొంచెం తేలికగా ప్రవర్తించేటువంటి మరి నాయకుడు రోమాలో వస్తే, వారు ఈ యొక్క క్రైస్తవులందరినీ కూడా చెరలో ఉన్నటువంటి ఆ యొక్క పద్మాస దీవిలో ఉన్నటువంటి చెరలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా విడిపించడానికి మరి ఆజ్ఞాపింపగా యోహాను మరలా తిరిగి మరి ఆ యొక్క పద్మాస దీవుల నుంచి విడిపించబడి తిరిగి తన యొక్క ప్రదేశానికి తిరిగి వెళ్తాడు. ఆ తర్వాత యోహాను యొక్క జీవితం మనం చూస్తే అందరు శిష్యులందరిలో కంటే కూడా నార్మల్ డెత్, అంటే సాధారణమైనటువంటి మరణాన్ని పొందినటువంటి శిష్యుడు యోహానే. అతి ఎక్కువ కాలం బ్రతికి దీర్ఘాయుష్మంతుడిగా మరి అతి వృద్ధాప్యంలో, ఎక్కువ వయసులో, వృద్ధాప్యంలో సర్వసాధారణమైనటువంటి మరణాన్ని పొంది
ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి వాడిగా మనం యోహాన్ని చూస్తూ ఉంటాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యోహాను భక్తుడు ఈ మూడు పత్రికల్లో మొదటి పత్రికలో మరి వ్రాస్తూ ఉన్నాడు. చిన్నపిల్లలకు రాశాడు, తర్వాత తండ్రులకి రాశాడు, తర్వాత మరి యవనస్తులకి రాస్తూ ఉన్నాడు. మరి యవనస్తులు అంటే మేము యవనస్తులం కాదు కదండి అని మీరు కొంతమంది అనుకోవచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే ఏంటంటే ఆత్మలో మనందరం కూడా యవనస్తులమే. శారీరకంగా ఒకవేళ మరి పెద్ద వయసులోనికి వెళ్ళిపోతే వెళ్ళిపోయి ఉండవచ్చు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనందరం కూడా యవనస్తులమే. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుంది అంటే యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. అంతేకాకుండా 103వ కీర్తనలో మనం చూసినట్లయితే అక్కడ ఏమంటారంటే నీ పక్షిరాజు వలె నీ యవనమును క్రొత్తదగినట్లుగా చేయుచున్నాడు అని చెప్పి భక్తులైనటువంటి దావీదు మాట్లాడుతూ ఉంటాడు. కనుక శారీరకంగా మనం వృద్ధులమైనప్పటికీ కూడా ఆత్మకు వృద్ధాప్యం లేదు. సో ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనందరం కూడా యవనస్తులమే. కనుక వీఆర్ యంగ్ ఎట్ హార్ట్, హృదయంలో మనం యవనస్తులు. కనుక ఈ యొక్క వాక్యం మనకు కూడా వర్తిస్తుందని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒకసారి మనం చూద్దామండి 14 వచనం. చిన్నపిల్లారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయించున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయించున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు వ్రాయించున్నాను. యవనస్తులతో ఏమంటున్నారంటే యవనస్తులారా, మీరు బలవంతులు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యానుసారంగా మన బలము ఎక్కడ ఉంటుంది, మనము దేని బట్టి బలవంతులు అవుతాం అనేటువంటి విషయాన్ని ఒక 3 విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకనంటే మరి దేవుని యొక్క వాక్యములో ఆయన్ని వెంబడించేటువంటి వారు, ఆయన వెంబడించేటువంటి యవన బిడ్డలు అంటే ఆత్మలో యవనంలో ఉన్నటువంటి మనందరం కూడా మనము బలవంతులము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అంతేకాకుండా ఏమన్నాడు, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టిని జయించున్నారు కనుక మీకు రాస్తున్నాను. మీరు బలవంతులయ్యారు, దేవుని వాక్యం మీలో ఉంది, మీరు దుష్టిని జయించారు, అందుకనే నేను మీకు రాస్తున్నాను. అయితే మరి ఏ విషయంలో మనం బలవంతులం, మన బలం ఎక్కడుంటుంది, క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాస యొక్క జీవితంలో బలము ఎక్కడ ఉంటుంది అనే విషయాన్ని గురించి ఈరోజు కొద్ది నిమిషాలు నేను మీతో ముచ్చటించాలని ఆశపడుతున్నాను. కృష్ణందు ప్రియదేవుని బిడ్డారా, మొట్టమొదటి మరి పాయింట్ని మనం చూసినట్లయితే క్రైస్తవులకు బలం ఎక్కడుంటుందంటే వారి యొక్క మరి పవిత్రమైన జీవితంలో వారికి బలం ఉంటుంది, పరిశుద్ధతలో మనకి బలం ఉంటుందని నేను మీకు మనవి చేస్తున్నాను. ఎవరైతే పరిశుద్ధులుగా, ఎవరైతే నిక్కచ్చిగా నిటారుగా నిలబడతారో, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారో, అబద్ధము లేకుండా మరి దాపరికము లేకుండా, తర్వాత మరి సాతాను యొక్క కుయుక్తులు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ సత్యాన్ని పలుకుతూ ఎవరైతే తిన్నగా నడుస్తారో వారు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వారు బలవంతులని మనం తెలుసుకోవాలి. మనలో పాపం ఉంటే మనం బలవంతులుగా ఉండలేం. ఆ పాపము మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది, మనల్ని బలహీనపరుస్తూ ఉంటుంది. ఒకవేళ నాలో పాపం ఉందనుకోండి, నేను మీకు వాక్యం చెప్పేటప్పుడు ఆ పాపం గనక మరి ఆ పాపాన్ని ఖండిస్తూ నేను మీకు చెప్పాలంటే అది నేను ఫ్రీగా చెప్పలేను. ఎందుకనంటే నా లోపల అది ఉంది కాబట్టి అది నన్ను వెనక్కి లాగుతూ ఉంటుంది అనమాట. నేను బలంగా చెప్పలేను, బలంగా ఉండలేను ఆ విషయంలో మీతో. ఒకవేళ నాలో లేని విషయాల్లో నేను బలంగా మీతో చెప్తాను కానీ నాలో అదే బలహీనత ఉందనుకోండి, అప్పుడు ఆ విషయం ఇది మీరు చేయకూడదు, ఇది పాపము, ఇది దేవునికి అయిష్టమైనటువంటి కార్యమని నేను బలంగా చెప్పలేను. అది నేను మీతో చెప్పాలనుకునేటువంటి విషయం. పరిశుద్ధతలో మనకి బలం ఉంటుంది. ఎవరైతే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ఎవరైతే గడుపుతూ ఉంటారో, తమను తాము దినదినము సరి చేసుకుంటూ తమ యొక్క తప్పిదాలని దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటూ తమ జీవితాలను సరి చేసుకుంటూ
పరిశుద్ధతలో నుంచి ఇంకా పరిశుద్ధతలోనికి దినదినం ఎదుగుతూ ఎవరైతే దేవునికి దగ్గరగా నివసిస్తూ ఉంటారో వారు బలవంతులుగా ఉంటారు. అంతేకాని పాపములో జీవించేటువంటి వాళ్ళు పైకి ఎంత గంభీరంగా కనిపించినప్పటికీ కూడా, మరి బలలు బద్దలు కొట్టి వాక్యాలు చెప్పినప్పటికీ కూడా వారిలో బలం అనేటువంటిది కనపడదండి, శక్తి అనేటువంటిది వారిలో కనపడదు. అందుకని ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలా మంది దైవ సేవకులు లోపల వారిలో శక్తి ఉన్నట్లు, అందుకనే పై పైకి గట్టిగట్టిగా కేకలు వేయటం, తర్వాత బలలు పగలగొట్టడం, మరి ఏదో దెయ్యాలను వెళ్ళగొట్టినట్లుగా వారు అది ఇది చేస్తున్నారు, కానీ కార్యాలు కనపట్ల, ఏదో కార్యాలు కనపడినట్టుగా చూపించడానికి మరి వీడియోల్లో మరి తర్వాత కెమెరాల ముందు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాస్తవానికి చూస్తే ఇన్ ద ఎండ్ చివరిలోకి వచ్చి చూస్తే కార్యాలు పెద్దగా లేవు, శక్తి కలిగినటువంటి కార్యాలు. ఇదివరకు చూడండి, ఇదివరకు ఉన్నటువంటి సేవకులు చూడండి, వారు పరిశుద్ధత మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉండేటువంటి వారు, చిన్న ప్రార్థన చేసేవాళ్ళు అంతే మొత్తం వెళ్ళిపోయేది. ఆ దయ్యాలే కానీ లేకపోతే సమస్యలే కానీ ఇవన్నీ కూడా తొలగిపోయాయి. అంతే, చిన్న ప్రార్థనే, పెద్ద పెద్ద కేకలు చేయాల్సిన అవసరం లేదు, బలలు బద్దలు చేయాల్సినటువంటి అవసరం లేదు, లేకపోతే దయ్యాలు పట్టినటువంటి వాళ్ళ యొక్క జుట్టు పట్టుకుని పైకి లేపి ఏ చేయాల్సిన అవసరం లేదండి. యేసు ప్రభువులాగా చిన్న మాట, ఒక మాట మాట్లాడితే నీలో ఉన్న బలము కనపడుతుంది. ఈ రోజుల్లో శక్తి లేదు సేవకుల్లో, అందుకనే వారు శక్తి ఉన్నట్టుగా చూపించడానికి మరి ముఖ్యంగా కెమెరాలు వచ్చినాయి కాబట్టి, ఆ కెమెరాల ముందు టీవీలు ప్రోగ్రాంలు ఇస్తున్నారు కాబట్టి శక్తి ఉన్నట్టుగా చూపించడానికి వీళ్ళు చాలా రకాలైనటువంటి కుయుక్తులు, చాలా రకాలైనటువంటి డ్రామాలు, ఎన్నెన్నో నీళ్లు చల్లటం, నిప్పులు చల్లటం, ఐ చల్లటం, ఈ అబ్బోబో అసలు ఏ రకరకాల వింత వింత వికృత కార్యక్రమాలు చేస్తున్నారు. కారణం ఏంటంటే అసలైనటువంటి బలం లేదు వాళ్ళు లోపల, వాళ్ళు పాపంలో ఉంటూ ఉంటారు, పైకేమో వాళ్ళు వాక్యాన్ని చెబుతూ ఉంటారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి పిల్లలు లేరని ప్రార్థన చేయడానికి నన్ను ఒక ఇంటికి తీసుకుని వెళ్ళారు. వాళ్ళు దాదాపుగా 16 సంవత్సరాలు వివాహం అయిన తర్వాత పిల్లలు లేరంట వాళ్ళకి. ఎవరో చెప్పారు మొత్తానికి అయ్యగారితో నూనె రాసి ప్రార్థన చేయించుకోండి మీకు మేలు కలుగుతుంది అనేసి మరి ఆ చుట్టుపక్కల ఎవరో చెప్తే, ఎవరో మేలు దొరికిన వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా నన్ను ఇంటికి పిలిచి ప్రార్థన చేయించారు. అప్పుడు నేను ఇజ్రాయెల్ దేశం నుంచి జస్ట్ షార్ట్ విజిట్గా ఇండియా వెళ్ళాను. ఇంటికి వెళ్ళాను, సరే కొబ్బరి నూనె ఇచ్చారు ప్రార్థన చేయమన్నారు. సరే నేను నూనె తీసుకుని ప్రార్థన చేసి, చిన్న ప్రార్థన, పెద్ద పెద్ద కేకలు అలాంటివి ఏమి లేవండి, ప్రభువా నీ కృపను బట్టి ఇదిగో ఈ నూనెకు ప్రార్థన చేస్తున్నాను, నీ రక్తంగా దీన్ని మార్చు, నేను మరలా వచ్చేసరికల్లా ఈ యొక్క కుటుంబంలో ఒక మరి సంతానము, ఒక బిడ్డ కలిగినట్లుగా మీరే సహాయం చేయండి. చిన్న ప్రార్థన చేశాను, వెళ్ళిపోయాను. మళ్ళా నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోయాను. కొంతకాలానికి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ఏంటంటే అయ్యా మీరు ప్రార్థన చేసి వెళ్ళారు, మరి ఆమె గర్భం ధరించింది ఆ స్త్రీ అని చెప్పేసి అని చెప్పారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత నేను వచ్చే సమయానికి మరి ఆ ఇంట్లో ఒక కుమారుడు, సరే నా పేరే పెట్టుకున్నారని కూడా అది వేరే విషయం, దేవునికి మహిమ కలుగని కాక. అయితే మరి అక్కడ శక్తి అనేటువంటిది ఒక వ్యక్తిలో ఉంటే పెద్దగా చూపించడానికి ప్రయత్నం చేయరండి, చేయని అవసరం లేదు. ఎందుకంటే అది కనపడుతుంది అంతే. బలం లేనటువంటి వారే నాలో ఏదో బలం ఉంది చూడండి 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 అని చెప్పేసి అని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక మన బలము ఎక్కడుంటుందంటే పరిశుద్ధతలో మన బలం ఉంటుంది. అందుకనే సేవకులకి నేను చెప్పేటువంటి మాట, తర్వాత దేవుని పరిచర్యలో మరి కొద్ది గొప్ప మరి ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళకి నేను చెప్పేటువంటి మాట, మీరు రిజల్ట్ని చూడమాకండి, మీరు ముందు మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ప్రభు సన్నిధిలో మరి మీరు స్ట్రైట్గా ఉన్నారో లేదో ఒకసారి పరిశీలన చేసుకోండి. బలం దానికదే వస్తుంది, మనమేం పెద్దగా దాని గురించి మరి ప్రాకులాడాల్సిన అవసరం లేదు, బలం రావాలి బలం చూపించాలి అవసరం లేదు, దానికదే వస్తుంది. అయితే అది రావటానికి ఒక కీ ఉంది, ఒక తాళపు చెవి ఉంది, దానిని మీరు చేజిక్కించుకోండి. అదేంటంటే పరిశుద్ధత, ప్రభు ఎదుట పరిశుద్ధులుగా మనం కనపడటం, ప్రభు ఎదుట పరిశుద్ధులుగా మనం జీవించటం, మన మాటలు మన చూపులో మన యొక్క నడవడికలో మన ప్రవర్తనలో మన సేవలో పరిశుద్ధత ఎప్పుడైతే ప్రభు ఎదుట మనం కలిగి ఉంటామో
బలం దానికి అదే వస్తుందండి. బలానికి బలం వెనకాల పరిగెత్తాల్సినటువంటి అవసరం కూడా మనకు లేదు. బలం న్యాచురల్గా ఉంటుంది అంతే మనలో. మనం ఒక మాట చెబితే అది జరిగిపోతుంది. మనం ఒక ప్రార్థన చేస్తే దాని యొక్క ప్రతిఫలం ప్రజల్లో కనపడుతుంది. పెద్ద పబ్లిసిటీ కూడా అవసరం లేదు. టెలివిజన్లు లేకపోతే కెమెరాలు, మా సేవలు ఇలా జరిగింది, మా సేవలో అది జరిగింది ఇది జరిగింది చూపించుకోని అవసరం లేదు. ఆటోమేటిక్గా తెలిసిపోద్ది జనాలకి. నిజమైనటువంటి బలం ఉంటే ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. కనుక నేను చెప్పేటువంటిది ఏంటంటే ఆ బలాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధతలో బలాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దామని నేను తోటి సేవకులకు, మరి అలాగే సేవలో సహకరిస్తున్నటువంటి పెద్దలకు విశ్వాసులకు నేను తెలియజేస్తున్నాను. కనుక మొట్టమొదటిగా మనం చూసినట్లయితే బలము ఎక్కడ ఉంటుంది, క్రైస్తవ జీవితంలో బలం ఎక్కడ ఉంటుంది అంటే పరిశుద్ధతలోనే ఉంటుంది. ఆ పరిశుద్ధతను పోగొట్టుకుంటే నువ్వు బలహీనుడివే. ఇద్దరు వ్యక్తుల్ని మనం చూస్తాం బైబిల్లో. మరి దానిలోకి వెళ్ళే ముందుగా సామెతల గ్రంథం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం, ఆ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకునే ముందుగా సామెతల గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపచేయ స్త్రీలతో సహవాసము చేయకము. ఇక్కడ మరి తల్లి అయిన సొలొమోను యొక్క తల్లి, సొలొమోను రాజు అయినటువంటి సొలొమోనుతో చెప్తున్నటువంటి మరి సూక్తులు, మంచి మంచి మాటలు ఏమిటంటే నీ బలమును స్త్రీలకు ఇయ్యకము. అంటే ఎవరైతే పరిశుద్ధతను కాపాడుకోకుండా తమ యొక్క జీవితాన్ని మరి స్త్రీలతో పాపములో, స్త్రీలైతే పురుషులతో, పురుషులైతే స్త్రీలతోటి మరి నిక్కచ్చైనటువంటి లేకపోతే మరి సరి అయినటువంటి పరిశుద్ధతను కాపాడుకోకుండా ఎవరైతే తమ యొక్క జీవితాన్ని విచ్చలవిడిగా పారవేసుకుంటారో, తమ ప్రవర్తనను ఎవరైతే పారవేసుకుంటారో వారు బలాన్ని పోగొట్టుకుంటున్నారు. వారిలో బలం ఉండదు. పైకి గంభీరంగా కనబడవచ్చు, సింహాలలాగా ఒకవేళ డ్రెస్అప్ చేసుకుని తిరగవచ్చు. ఆ బలాన్ని గురించి నేను మాట్లాడలేదు. అంతరంగంలో వారిలో బలము ఉండదు. అందుకనే నీ బలమును స్త్రీలకు ఇవ్వద్దు నాయన అని చెప్తుంది తల్లి. చాలా మంది యవనస్తులు మరి తమ యొక్క బలాన్ని ఏం చేస్తున్నారంటే స్త్రీ పురుషులైతే స్త్రీలకు ఇస్తున్నారు, స్త్రీలైతే పురుషులకి ఇస్తున్నారు. లేదు లేదండి, నీ బలము నీకు కాబోయేటువంటి భార్యకే నీవు అది చెందాలి, నీకు కాబోయేటువంటి భర్తకే నీ పరిపూర్ణమైనటువంటి బలము చెందాలి. అంతేకాని నువ్వు విచ్చలవిడిగా ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతూ తర్వాత ఎలాగోలా పెళ్ళి అవుతుందిలే, అయిన తర్వాత అప్పుడు చూసుకుందాం అన్నావు అంటే నువ్వు ఆల్రెడీ చాలా బలాన్ని పోగొట్టుకుంటున్నావు నీ జీవితంలో నుంచి. నేను శారీరకంగా మాట్లాడలే, ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని పోగొట్టుకుంటున్నాను. కనుక మరి యవనస్తులైనటువంటి వారు చాలా జాగ్రత్తగా, యవనస్తులే కాదు నడి వయసులో ఉన్నటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా మన బలాన్ని మనం మరి జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే పరిశుద్ధతను మనం కాపాడుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇద్దరు వ్యక్తులు మనం బైబిల్లో చూస్తాం. మరి ఒక వ్యక్తి ఎవరు అంటే యోసేపు. యోసేపుని గురించి మరి ఆదికాండంలో మనం చూసినట్లయితే 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడెవడునూ లేడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందినని తన యజమానుని భార్యతో అనెను. యోసేపు ముందుకి తన బలాన్ని దొంగిలించడానికి ఒక శోధన వచ్చింది. చాలా మరి ప్రమాదకరమైనటువంటి శోధనే, చాలా ఆకర్షణీయమైనటువంటి శోధనే. ఈ లోక సంబంధంగా చూస్తే మరి చాలా మంది ఏమనుకుంటారంటే ఎంత చక్కని ఆపర్చునిటీ, ఎంత చక్కని అవకాశం దొరికింది యోసేపుకి అనుకుంటూ ఉంటారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే యోసేపుకి ఒక ఫోకస్ అనేది ఉంది, ఒక గోల్, ఒక గురి అనేటువంటిది ఉంది. కనుక మరి యోసేపు ఏమంటున్నాడంటే అయితే అతడు ఒప్పక, ప్రతి యవనస్తుడు పడిపోయేటువంటి స్థలములో యోసేపు నిలబడ్డాడు. ప్రతి యవనస్తుడు ఒప్పుకునేటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో యోసేపు ఒప్పుకోలేదు. అంటే ఎవరు బలవంతులు? ఈ పడిపోయిన వాళ్ళంతా బలవంతులా?
ఒప్పేసుకున్న వాళ్ళంతా బలవంతులా లేక యోసేపు బలవంతుడా? యోసేపు తన యొక్క బలాన్నంతా కూడా అక్కడ చూపించాడండి. ఎక్కడంటే తన పరిశుద్ధతను కాపాడుకోవటంలో, పాపాన్ని వ్యతిరేకించటంలో తన బలాన్ని చూపించాడు. అది దేవుని బిడ్డలైనటువంటి మనకు ఉండవలసినటువంటి లక్షణం. యోసేపు ఎంత బలవంతుడంటే, అయితే అతడు ఒప్పక, అక్కడే తన బలం మనకు కనబడతా ఉంది. పరిశుద్ధతలో బలం ఉంటుంది. యోసేపు అనుకున్నాడు, సరే ఎవరేమనుకుంటే ఏమనుకొని, నేను పరిశుద్ధుడిగా జీవించడమే నా లక్ష్యం, ప్రభుకి ప్రభుని సంతోషపెట్టడమే నా లక్ష్యం. ఇప్పుడు నేను దీనికి ఒప్పుకోకపోతే దీని వెనకాల చాలా పరిణామాలు ఉంటే ఉండవచ్చు, కానీ నేను సత్యం కోసం నిలబడుతున్నానని నాకు తెలుసు, నేను పరిశుద్ధత కోసం నిలబడుతున్నానని నాకు తెలుసు, కనుక ఏ ఒక్కడు కూడా నన్ను ఏమీ కూడా చేయలేడు. ఎంత బలమో చూసారా, ఎంత ధైర్యమో చూసారా, ఎంత ధీమనో చూసారా? పరిశుద్ధతను కాపాడుకునేటువంటి వారికి ఆ ధీమా ఉంటుంది, ఆ ధైర్యం ఉంటుంది. ఎవరికి వంగరు, ఎవరికి లోబడరు, దేవునికి ఒక్కడికే లోబడతారు వాళ్ళు, దేవుని బిడ్డలకి ఒక్కరికే లోబడతారు. అంతేకాని ఇక ఎవరికి లోబడరు వాళ్ళు, ఎందుకంటే వారి వారిలో మరి బలం ఉంటుందన్నమాట. ఆ బలాన్ని బట్టి వారు ఎవరికి ఏ లోక సంబంధించినటువంటి కార్యాలకి వారు తల వగ్గరు. యోసేపు బలాన్ని చూపించాడు, తన బలం బయటపడింది. బహుశా ఆ స్త్రీ అనుకుని ఉంటుంది, ఓరి నాయన ఇలాంటి యవనస్తులు మనం ఈ లోకంలో ఎవరిని చూడమే, ఇంత అవకాశం వచ్చినా సరే మరి ఆ యొక్క అవకాశాన్ని మరి ఉపయోగించుకోకుండా మరి ఇట్లా వ్యతిరేకించి వెళ్ళిపోయేటువంటి యవనస్తులు ఈ లోకంలో ఎక్కడో చూడమే అనుకుని ఉంటుంది ఆ స్త్రీ. క్రీస్తునందు ప్రేమ అయిపోయిన దేవుని బిడ్డలారా, పరిశుద్ధతలో మనకు బలం ఉంటుంది. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పెద్ద బలవంతుడని మనం చదువుకుంటాం ఆయన గురించి, సంసోను గురించి. చూడండి, న్యాయోత్పత్తుల గ్రంథము 16:17 దీనిలో మనం చూసినట్లయితే, అప్పుడు ఇతరు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను, నా తల మీదకి మంగళ కత్తి రాలేదు, నాకు క్షవరం చేసిన ఎడల నా బలము తొలగిపోయి నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదనని ఆమెతో అనను. బలవంతులుగా కనిపించేటువంటి ఒక బలహీనుడు సంసోను. పైకి జనాలందరికీ బలవంతుడిగా కనిపిస్తున్నాడు, కానీ అంతరంగంలో పరిశుద్ధత విషయంలో చాలా బలహీనుడు సంసోను. అందుకనే సంసోను తన యొక్క జీవితంలో ఫెయిల్ అయిపోయాడు. ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఈరోజు క్రైస్తవ లోకానికి సంసోను మిగిల్చాడు. చివరికి దేవుడు క్షమించాడు అనుకోండి, అయినప్పటికీ కూడా తన జీవితాన్ని చూసి మరి మనం మంచి నేర్చుకోలేము. అతనిలాగా మనం అవ్వకూడదు అంటాం తప్ప ఇక ఆయన జీవితంలో చూసి మనం మంచి నేర్చుకునే మంచి ఇంక ఏది కూడా ఉండదు అనమాట. అయితే యోసేపు యొక్క జీవితంలో చూస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చు మనం. యోసేపు యొక్క జీవితంలో తన అంతము కూడా మరి ఎంతో వైభవంగా మరి ఉంటున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఐగుప్తు దేశంలో, పరాయ దేశంలో మరి ఒక నాయకుడిగా ఉంటూ ఎంతో మరి వైభవంగా తన యొక్క జీవితాన్ని ముగించాడు. కారణం ఏంటంటే యోసేపులో పరిశుద్ధత ఉంది, సంసోనులో పరిశుద్ధత లేదు. సంసోను అనుకున్నాడు కండలో బలం ఉంది అనుకున్నాడు, యోసేపు అనుకున్నాడు పరిశుద్ధతలో నా దేవుణ్ణి సంతృప్తి పరచడంలో బలం ఉంది అనుకున్నాడు. అయితే యోసేపే గెలిచాడు, సంసోను ఓడిపోయినటువంటి వాడిగా వాళ్లతో కలిసే చనిపోయాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక నేను మీకు జ్ఞాపకం చేసేటువంటిది ఏంటంటే, మనలో బలము, మీరు బలవంతులని ప్రభువు చెప్తూ ఉన్నాడు. యవనస్తులారా మీరు బలవంతులు. మనలో బలం ఎక్కడ ఉంటుందంటే పరిశుద్ధతలో ఉంటుంది. ఎంత పరిశుద్ధత కాపాడుకుంటే అంత బలవంతులు అయిపోతాం మనం, అంత సక్సెస్ అవుతాం మనం, అంత గొప్ప గొప్ప కార్యాలు మనం మన జీవితాల్లో సాధించగలుగుతాం దేవుని కోసం. కానీ బలాన్ని మీరు పోగొట్టుకుంటూ ఉన్నారంటే, మీరు చేసే ప్రతి పాపను బట్టి, మీరు నడిచేటువంటి ప్రతి ఒక్క చెడు నడతను బట్టి కొంచెం బలం మీలో పోతూ ఉంటుంది. చివరికి వచ్చేసరికి ఏంటంటే బలహీనులుగా మనం సంసోను వల్లే నిలబడిపోతాం. పైకి డబ్బు ఉండొచ్చు, పైకి ఆస్తిపాస్తులు, తర్వాత ఇంకెన్నెన్నో ఉండవచ్చు, జనాల్లో మంచి పేరు ఉండవచ్చు, జనాల్లో మనం చూసి భయపడవచ్చు, కానీ నీ అంతరంగంలో నీకు బలం ఉండదు, నీ జీవితంలో నీకు బలం ఉండదు, నీ సాక్ష్యంలో నీకు బలం ఉండదు, ఎందుకంటే పవిత్రతలో నీకు బలం లేదు. కనుక మరి
నేను మీకు మనవి చేసేటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవ జీవితంలో బలము ఎక్కడ ఉంటుందంటే పరిశుద్ధతలో. కనుక పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యవనస్తులైనా, నడివయస్కులైనా, వృద్ధులైనా, ఎవరైనా సరే, ఈ మాటలు వింటున్నటువంటి వారు ఎవరైనా సరే, మీరు బలము కలిగి ఉండాలి అంటే, దేవునిలో మీరు బలాన్ని మరి కలిగి ఉండాలంటే, దేవునిలో మీ బలాన్ని చూపించాలి అంటే, దేవుని కొరకు గొప్ప కార్యాలు మీరు సాధించాలి అంటే కనుక మీరు పరిశుద్ధతను కాపాడుకునేటువంటి వారిగా ఉండాలి. ఎంత పరిశుద్ధతను కాపాడుకుంటే అంత బలం ఉంటుంది మనలో, అంత బలంగా మనం సాతాన్ని ఎదిరించగలుగుతాం, అంత బలంగా మనం సాతాన్ని జయించగలుగుతాం, అంత బలంగా దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించగలుగుతాం, అంత బలంగా మనం దేవుని యొక్క కార్యాలు చూడగలుగుతాం. నాకు తెలిసినటువంటి ఒక సేవకుడు ఉన్నారు. ఆయన సాక్ష్యాన్ని బట్టి మనం చూస్తే ఆయన ఏది చెబితే, అంటే బాగా ప్రార్థన చేసేటువంటి మరి దైవజనుడు, ఆయన ఏది చెబితే అది జరిగిపోయేదంట. తన సంఘంలో నీకు ఇలా జరుగుతుంది అంటే అది జరిగిపోయేది. కారణం ఏంటంటే మరి ఆయన చూడటానికి చాలా సింపుల్గా ఉంటారు, పెద్దగా మరి పబ్లిసిటీలు అట్లాంటివి ఏమి ఉండవు ఆయనకి. చాలా సింపుల్గా ప్రార్థన మాత్రం గంటలు తరబడి చేస్తూ మరి దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ కన్నీటితో ఉండేటువంటి వాడు ఆయన. ఆయన తన సంఘంలో ఇది జరుగుతుంది అని చెప్తే అది జరిగిపోయేదంట. తర్వాత వాళ్ళు వచ్చి, అయ్యా మీరు చెప్పారయ్యా, నిజంగా అలాగే జరిగిందయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా, మేము తప్పు చేసాం అని చెప్పేసి మరి విశ్వాసులు వచ్చి ఆయన దగ్గర మళ్ళా మరి పశ్చాత్తాపడుతూ ఉండేటువంటి వారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన బలం ఎక్కడ ఉంటుందంటే మన పరిశుద్ధతలో ఉంటుంది. కనుక పరిశుద్ధమైన జీవితాన్ని మనం కాపాడుకుందాం. రెండవ మాటలోకి వెళ్తున్నాను, ఎందుకంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి. విశ్వాసులకు బలం ఎక్కడ ఉంటుంది? రెండవ మాటలకు వెళ్తే విశ్వాసులకు బలం ఎక్కడ ఉంటుందంటే వారి దర్శనంలో ఉంటుంది, వారి దర్శనంలో ఉంటుంది అన్నమాట. మనం ఒక వాక్యాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించే వారు ధన్యులు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. అదే ఈ మాటను మనం ఇంగ్లీష్లో కనుక చూస్తే ఏమనుంటుందంటే, వేర్ దేర్ ఇస్ నో విజన్ ద పీపుల్ పెరిష్. అంటే దేవోక్తి అనే మాటను, విజన్ అనేటువంటి మాటను వాడారు అక్కడ. విజన్ అంటే అసలు వాస్తవానికి అర్థం ఏంటంటే దర్శనం. దర్శనం అనేటువంటిది మరి సహజంగా మనం ఏమనుకుంటామంటే, మరి ప్రార్థన చేసుకుంటూ కళ్ళు మూసుకుని ఉంటే మనకి ఒక దృశ్యం మన కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది, అది మనం దర్శనం అని చెప్తూ ఉంటాం. లేదా కొంతమంది మరి ప్రార్థన చేసుకుని నిద్రపోతే వారికి ఒక కళ రూపంలో దేవుని యొక్క వాక్, దేవోక్తి వారి కళ రూపంలో వారికి కనపడుతూ ఉంటుంది. కనపడి ఇదిగో నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఈ తప్పులో ఉన్నావు కాబట్టి ఇది మార్చుకో, లేదంటే ఇది నీకు జరగబోతుంది కాబట్టి జాగ్రత్త ప్రార్థన చేయి అని చెప్పేసి అని దేవోక్తి వారికి ఆ విధంగా వస్తూ ఉంటుంది. అయితే దర్శనానికి ఇంకొక అర్థం కూడా ఉంది. ఏమిటంటే దేవుడు మన హృదయాంతరంగంలో పెట్టేటువంటి ఒక ఆశయం, అది కూడా దర్శనమే. ఇంగ్లీష్లో విజన్ అనేటువంటి దానికి మరి కేవలము మనము కళ్ళతో చూసేటువంటివి కాదు, లేదంటే నిద్రలో చూసేటువంటివి కాదు, కళ్ళు మూసుకున్నప్పుడు చూసేటువంటివి కాదు, కానీ హృదయాంతరంగంలో దేవుడు పెట్టినటువంటి దర్శనాలు. అంటే ఒక వ్యక్తి మరి పెరుగుతూ ఉన్నప్పుడు ప్రపంచంలో నేను పలానా ఇది కావాలి, నేను పలానా వ్యక్తిని అవ్వాలి, నేను పలానా వ్యక్తిని అయ్యి పలానా రీతిగా ఈ ప్రపంచానికి నేను ఖ్యాతిని తేవాలి, లేదంటే ఈ ప్రపంచంలో మరి ఈ మార్పును నేను తేవాలి, అది ఒక దర్శనం. కనుక ఆ దర్శనం అనేటువంటిది మరి హృదయాంతరంగంలో దేవుడు పెడుతూ ఉంటాడు. అది మామూలుగా ప్రార్థించేటప్పుడు కళ్ళ ముందు కనపడటం కానీ, లేకపోతే నిద్రపోయినప్పుడు కళ్ళలో కనపడటం కానీ, కనపడితే కనపడవచ్చు కానీ నీ హృదయంలో ఒక దర్శనం ఉంటుంది. ఆ దర్శనమే దేవుడు ఈ లోకంలో నిన్ను పంపించడానికి కారణం. అందుకనే అది లోపల మండుతూ ఉంటుంది అన్నమాట. కొన్ని కొన్ని సందర్భాల్లో దర్శనాలు ఎలా బయటపడతాయి అంటే, అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి హృదయాంతరంగంలో దేవుడు పెట్టేటువంటి దర్శనాలు ఎలా బయటపడతాయి అంటే, కొన్ని విషయాలు చూసినప్పుడు మన హృదయం చలించిపోతుంది. చలించిపోయినప్పుడు
మరి అక్కడ మన దర్శనం బయటపడుతుంది. మీకు అందరికీ తెలిసినటువంటిదే కదండి, మదర్ తెరిస్సా మరి ఆమె యూరోప్ నుంచి ఇండియా దేశానికి వెళ్ళి కలకత్తాలో ఆమె ఫస్ట్ ఒక నన్గా, ఒక రోమన్ క్యాథలిక్ సిస్టర్గా ఆమె పనిచేస్తూ ఉండేటువంటిది స్కూల్లో టీచర్గా. కనుక ఆమె పని ఏంటంటే రోజు మరి బయలుదేరడం, స్కూల్కి వెళ్ళడం, మరి ఆ పిల్లలకి పాఠాలు బోధించడం, మళ్ళా తిరిగి తన యొక్క రూమ్కి వచ్చేయటం. ఆ విధంగా మరి తను చేస్తూ ఉంది. అయితే తన దర్శనాన్ని ఆమె అప్పటికి ఇంకా గుర్తించలేదు. కేవలం తనేమనుకుంటుందంటే నేను ఈ లోకంలో పుట్టింది ఎందుకోసం అంటే పిల్లలకి చదువు చెప్పుకోవడం కోసం, ఏది దేవుని పేరు మీద దేవుని సంస్థలో ఉండి పిల్లలకి కొంచెం జ్ఞానోదయం కలిగించి చదువు చెప్పించి వారి యొక్క భవిష్యత్తును బాగు చేయటం ఇదేనేమో అన్నట్టుగా ఆమె తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంది. ఒక సాధారణమైనటువంటి నన్గా, ఒక సాధారణమైనటువంటి ఒక సిస్టర్గా గడుపుతూ ఉంది. అలాంటి సందర్భంలో మరి ఒకసారి ఆమె కలకత్తా వీధుల నుంచి మరి తన యొక్క పని ముగించుకుని వస్తున్నటువంటి సమయంలో ఆ వీధుల మీద, ఫుట్పాత్ల మీద చాలామంది మరి నిద్రపోతూ ఉండేటువంటి వారు, ఇల్లు లేనటువంటి వారు, పేదలు, మరి చాలామంది నిద్రపోతారు. అలాంటి వారిలో ఒక అతను మరి ఆ ఫుట్పాత్ మీద ఆమె చూస్తూ ఉంటుంది కానీ చనిపోతాడు. ఒక అభాగ్యుడు, ఎవరు పట్టించుకోనటువంటి వాడు, ఎవరు లేనటువంటి వాడు, దిక్కు దివాణం లేనటువంటి వాడు, ఆ ఫుట్పాత్ మీదే తను చూస్తూ ఉండగా చనిపోతాడు. అక్కడ తన యొక్క హృదయం చెలించిపోయింది, దర్శనం బయటకు వచ్చింది. అప్పుడు దాకా తన దర్శనం బయటికి రాలా, లోపలే ఉంది, గుర్తించలేదు ఆమె. కానీ ఎప్పుడైతే ఒక సన్నివేశం జరిగిందో, ఎప్పుడైతే ఒక విషయం తన యొక్క కంటపడిందో, వెంటనే అదేం చేసిందంటే ఆ విషయం, ఆ ఇన్సిడెంట్ ఏం చేసిందంటే తనలో ఉన్నటువంటి దర్శనాన్ని ట్రిగర్ చేసింది, తనలో ఉన్నటువంటి దర్శనాన్ని కదిలించింది, బయటికి తీసింది, ఆ మంటను పెంచిందన్నమాట. అప్పుడు ఆమె ఒక నిర్ణయానికి వస్తుంది, ఏంటంటే ఇలా దిక్కు లేకుండా చనిపోయేటువంటి రోడ్లు పక్కన మరి ఎంతో మంది పడి ఉంటున్నారు, చనిపోతున్నారు, కనుక వీరందరికీ నేను ఆశ్రయాన్ని ఇవ్వాలి. అది అప్పుడు తన రియల్ విజన్ అనేటువంటి బయటకు, నిజమైనటువంటి దర్శనం తనలో బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇక మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆమె వెళ్ళి మరి ఇట్లా తన యొక్క దర్శనాన్ని నాయకులకు చెప్తుంది. నాయకులకు చెప్తే వాళ్ళు నవ్వుతారు, తర్వాత ఆమె ఇష్టపడరు. ఏంటంటే నువ్వు వచ్చింది ఇక్కడ మా కింద ఉండి ఈ పని చేసుకోవడానికి వచ్చావు, నువ్వు ఈ పని చేసే అంతే, అంతేగాని ఇలాంటివి పెట్టమాకని చెప్పినప్పుడు ఆ దర్శనం ఆమెలో ఆమెను మరి ఎంత మాత్రం కూడా వదిలిపెట్టలేదు. ఆ మంట రగులుతూనే ఉంది, రిజైన్ చేసేస్తుంది. రిజైన్ చేసేసి మరి తన సొంతగా తనలో తనకు ఉన్నటువంటి దాని నుంచి కొంత ఆ పేదలకు, ఆ దిక్కు లేనటువంటి వారికి పెట్టడం, వారికి వైద్యాన్ని చేయడం, ఇలాంటివన్నీ కూడా చేయడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే మరి ఈ విధంగా ఆమె ప్రారంభించిందో చాలా కష్టాలు ఎదుర్కొంటుంది, వాళ్ళనుంచి బయటకు వచ్చేయాల్సి వస్తుంది, రిజైన్ చేసేసి మరి ఆ సంస్థల నుంచి బయటకు వచ్చేయాల్సి వస్తుంది, తన కాళ్ళపైన తను నిలబడాల్సినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కొంతమంది స్నేహితులు, తన దేశంలో ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు మరి కొంత సహాయం చేస్తే ఆమె తన సొంత సంస్థను పెట్టుకుని మరి ప్రపంచంలో ఇప్పుడు మంచి పేరు తెచ్చుకొని యేసు క్రీస్తు వలె దేవుని ప్రేమను అభాగ్యులైనటువంటి ప్రజలకు చూపినటువంటి మహిళగా ఆమె మరి ప్రపంచ చరిత్రలో ఎక్కలేదా? ఇదంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే తన దర్శనాన్ని తాను గ్రహించినప్పుడు. ఒకవేళ తన దర్శనాన్ని కనుక తను గుర్తించకపోతే, తను ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఉద్దేశం, దేవుడు ఈ లోకంలోకి తను పంపించినటువంటి ఉద్దేశం కనుక ఆమె గుర్తించలేకపోతే, ఆమెను బట్టి ఇన్ని వందల వేల మంది మేలు పొందేవారు కాదు, వారు ప్రభు యొక్క ప్రేమను చూడగలిగేవారు కాదు, దేవుని యొక్క నామానికి మహిమ వచ్చేటువంటిది కాదు. కనుక ఒకవేళ ఇంకా నీవు నీ దర్శనాన్ని గుర్తించకపోతే నీలో బలం ఉండదు, దర్శనంలోనే బలం ఉంటుంది. ఒక వ్యక్తి దర్శనాన్ని, దేవుడు తన ఈ లోకానికి పంపించినటువంటి ఉద్దేశం ఏదైతే ఉన్నదో అది గుర్తించినప్పుడే, ఆ దర్శనాన్ని గ్రహించి అంగీకరించినప్పుడే అప్పుడు తనలో బలం వస్తుంది, అప్పుడు తను బలవంతుడు అవుతాడు ఆ దర్శనాన్ని మరి ఛేదించడానికి, ఆ యొక్క గురిని చేరుకోవడానికి బలవంతుడవుతాడు. క్రీస్తునందు ప్రేమ అయినటువంటి దేవుని బిడ్డలారా, కనుక క్రైస్తవులకి మరి బలం ఎక్కడ ఉంటుందంటే వారి దర్శనంలో. దర్శనం లేనట్లయితే జనులు కట్టులేక
తిరుగుతారు. దేవోక్తి అని అన్నాడు కదా, అదే దర్శనం అని మరి ఇంగ్లీష్లో ఉంది కాబట్టి. దర్శనం లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఒక వ్యక్తికి దర్శనం ఉంటే తన యొక్క పనులన్నీ కూడా ఆ దర్శనం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. నేను ఇదివరకు మరి ఒక దర్శనం ఉండేది నాకు, అది దేవుని దర్శనం కాదు, నా సొంత మనసులో నా వచ్చిన దర్శనం, దేవుని ఉద్దేశం కాదు అది. ఏంటంటే ఎయిర్ ఫోర్స్లో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ అవ్వాలంటే దర్శనం, నా ఆలోచనలన్నీ దాని చుట్టూనే తిరుగుతూ ఉండే. కనుక ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, మరి ఇంటర్లోకి వెళ్ళిన తర్వాత ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత ఎక్కడ అప్లై చేయాలి, అప్లికేషన్ ఎక్కడి నుంచి దొరుకుతుంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా ఉంటుంది, ఇవన్నిటి మీద చుట్టూ తిరుగుతూ ఉండేది నా దర్శనం. అంటే అప్పుడు నాకు అలా ఉండేటువంటిది. ఆ తర్వాత దేవుడు దెబ్బకొట్టాడు. దేవుడు దెబ్బకొట్టి, ఇది కాదు నేను నీలో పెట్టినటువంటి దర్శనం, నేను నిన్ను పంపించిన ఉద్దేశం ఇది కాదు ఇది అని చెప్పి దేవుడు తన యొక్క మరి దర్శనాన్ని నాకు గుర్తింపు చేసినప్పుడు, నేను దాన్ని తెలుసుకున్నప్పుడు, ఎప్పుడైతే ఆ దర్శనానికి నేను లోబడ్డానో, ఇక అక్కడి నుంచి నా జీవితం ఫలభరితంగా మారటం మొదలైంది. ఇక అక్కడి నుంచి కూడా మరి దేవుడిచ్చిన దర్శనం చుట్టూ, దైవ దర్శనం చుట్టూ నా యొక్క ఆలోచన తిరగడం. కనుక ఇప్పుడు నేను సేవకుడి అవ్వాలి, ఒక మిషనరీగా దేవుడు నన్ను పిలుస్తున్నాడు. నన్ను పంపిన ఉద్దేశం అది, దేవుడు నన్ను పంపినటువంటి ఉద్దేశము మరి ఒక మిషనరీగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ, అనేక ఆత్మలను మరి రక్షిస్తూ, అనేక సంఘాలను బలపరుస్తూ, సంఘాలను కడుతూ మరి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిని చేయాలి. అది నిజమైన దర్శనంగా నాకు అర్థమైంది. ఇక అక్కడి నుంచి నా ఆలోచనలన్నీ కూడా, ఆ తర్వాత నేను ఏం సబ్జెక్ట్ తీసుకోవాలి, డిగ్రీలో ఏం చదవాలి, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇక దీని చుట్టూ నా దర్శనం, నా దర్శనం చుట్టూ నా యొక్క ఆలోచనలు తిరగడం మొదలుపెట్టింది. దర్శనం కనుక మనకుంటే కొన్ని విషయాలకి నో అని చెప్పడం మనకి చాలా తేలిక అవుతుందండి. దర్శనం లేనటువంటి వాళ్ళు ఏంటంటే ప్రతీదీ యాక్సెప్ట్ చేస్తారు. ఇది కూడా దేవుడి నుంచే లేవండి, ఇది కూడా దేవుడి నుంచే, ఇది కూడా ఒక అవకాశం ఏమో అని వాళ్ళు ప్రతీది యాక్సెప్ట్ చేసి ఒక్కొక్క తప్పుడు అంటే దేవుడిని పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశం కాకుండా వేరే వేరే ఒక్కొక్కటి నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు నువ్వు కొన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోద్ది నీకు. దేవుని యొక్క ఉద్దేశం కాకుండా ఇదే దేవుని యొక్క ఉద్దేశం అని చెప్పేసి అనుకుని కట్టు లేకుండా నువ్వు తిరుగుతూ ఉంటావు, కట్టు లేకుండా నువ్వు యాక్సెప్ట్ అంగీకరిస్తూ ఉంటావు, ఈ లోకంలో నుండి వచ్చిన అవకాశాలను అంగీకరిస్తూ ఉంటావు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే అది తప్పు అని తెలియటం కోసం ఒక 2-3 ఇయర్స్ వేస్ట్ అయిపోవడానికి అవకాశం. ఆ వేస్ట్ అయిపోయిన దాన్ని మరలా తిరిగి తెచ్చుకోలేవుగా, ఆ సమయాన్ని పోయింది పోయినట్టే. ఇంకా ఆ తర్వాత అరే ఇది కాదు నా ప్రభు నాలో నా పట్ల కలిగినటువంటి ఉద్దేశము, నేను తప్పుడు దర్శనంలో ఉన్నాను, నేను తప్పుడు మార్గంలో ఉన్నాను, ఆయన చిత్తానుసారంగా నేను లేను అని తెలుసుకునేసరికి ఆల్రెడీ 2-3 ఇయర్స్, కొంతమందికి 10 ఇయర్స్ అయిపోతుంది. కనుక నీవు ఈ లోకంలోకి ఎందుకు వచ్చావో, నువ్వు ఇంకా దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించకపోతే ఇప్పుడే నువ్వు అడగాలి ప్రభువుని. అంటే ఇప్పుడు వరకు నీ టైం నువ్వు ఒకవేళ వేస్ట్ చేసేవేమో, నీ ఉద్దేశము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుడు నీలో పెట్టినటువంటి దర్శనాన్ని నువ్వు గుర్తించలేక నీ సమయాన్ని వ్యర్థం చేసేవాడు. దర్శనం ఎవరికైతే ఉంటుందో ఆ దర్శనానికి అనుగుణంగా లేని వాటన్నిటికీ వాళ్ళు ఈజీగా నో చెప్తారు. ఇందాక మనం యోసేపుని గురించి మనం చదువుకున్నాం కదండి. ఆయనకు ఒక దర్శనం ఏంటంటే దేవుణ్ణి సంతోషపరచాలి, దేవుని పరిశుద్ధతను నేను కలిగి ఉండాలి, ఆయనకే మహిమ తేవాలి, ఆయన మాటనే వినాలి, ఆయనకు విరోధమైనది ఏది కూడా నేను చేయకూడదు, అపవిత్రమైనటువంటిది ఏది ఆయన దృష్టిలో మరి అపవిత్రమైనటువంటిది ఏది కూడా నేను చేయకూడదు అనే ఒక దర్శనం తనకుంది. కనుక దర్శనానికి విరోధంగా వస్తుంది ఈ పోతీఫర్ యొక్క భార్య ఇచ్చినటువంటి ఆఫర్. ఏమవుతుందంటే తన దర్శనానికి విరోధంగా వచ్చింది కాబట్టి ఈజీగా నువ్వు చెప్పగలిగాడు. దర్శనం నీలో ఉంటే, నీ దర్శనాన్ని నువ్వు గుర్తించగలిగితే, నీ జీవితం యొక్క గమ్యం, నీ జీవితం యొక్క ప్రభు యొక్క నీ జీవితంలో ప్రభు యొక్క ఉద్దేశాన్ని గుర్తించగలిగితే ఈజీగా నువ్వు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మనకి పనికిరానటువంటి వాటికి, పనికిరాని స్నేహాలకి నువ్వు చెప్పగలుగుతావు, పనికిరానటువంటి మరి ఉద్యోగాలకి నో చెప్పగలుగుతావు. ఎందుకంటే ఆ ఉద్యోగాలు మన దర్శనానికి మన అనుగుణంగా ఉండవు. డబ్బు తెచ్చినా సరే మన దర్శనానికి అనుగుణంగా ఉండవు కాబట్టి, మనకి దర్శనమే ప్రాముఖ్యం కాబట్టి ఆ దర్శనానికి అనుగుణంగా ఉండేటువంటి ఆ యొక్క స్నేహితులను నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, ఆ యొక్క ఉద్యోగాలనే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, ఆ వ్యాపారాలే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, ఆ దర్శనంగా దర్శనానికి అనుగుణంగా ఉండేటువంటి ఆ లైఫ్ పార్ట్నర్నే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. ఒకవేళ నీకు దర్శనం అనేటువంటిది లేదనుకోండి, ఎవరు పడి ఎవరిని చూస్తే వాళ్ళే
కొంచెం మంచిగా ఉన్నారు కదా, చూడడానికి కొంచెం అందంగా ఉన్నారు కదా, ఓకే అక్సెప్ట్. తర్వాత తెలుసుకున్నా సరే ప్రయోజనం ఉండదు అనమాట. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక దర్శనములో దేవుని బిడ్డలకి బలం ఉంటుంది. కనుక ఈ రెండవ మాట ఏంటంటే దర్శనం. ఇక మూడవ మాటను కూడా నేను చూపించి నేను ముగించాలని ఆశపడుతున్నాను. అదేంటంటే దేవుని బిడ్డలకు బలం ఎక్కడ ఉంటుందంటే ప్రణాళికలో ఉంటుంది, ప్లానింగ్. దర్శనం లేకపోతే ప్లానింగ్ అనేటువంటిది ఎటు కూడా ఉండదు. సో దర్శనం ద్వారా వచ్చేటువంటిది ఏంటంటే ప్లానింగ్, ప్రణాళిక. ఒక వ్యక్తి యొక్క జీవితంలో కనుక ప్రణాళిక లేకపోతే ఆ వ్యక్తి తన జీవితంలో చాలా సమయాన్ని, చాలా దినాలని, సంవత్సరాలని కోల్పోతాడు. ప్రణాళికాబద్ధమైనటువంటి ఆ యొక్క క్రమశిక్షణ ప్రతి ఒక్క యొక్క జీవితంలో. నీకు ఒక దర్శనం ఉందనుకోండి, ఆ దర్శనాన్ని బట్టి నువ్వు ప్రణాళికను సిద్ధం చేసుకుంటావు. నువ్వు ఒక డాక్టర్ అవ్వాలనుకున్నావు, దాన్ని బట్టి నువ్వు ప్రణాళిక ఏంటంటే నేను 10th అయిపోయిన తర్వాత నేను మరి ఎంసెట్ చదవాలి, ఇంటర్మీడియట్ చదవాలి, ఇంటర్మీడియట్లో మరి ఈ కోర్స్ తీసుకోవాలి, ఈ కోర్స్ తీసిన తర్వాత ఎంసెట్ రాయాలి, ఆ తర్వాత అది చేయాలి, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, ఒక ప్రణాళిక. ఆ ప్రణాళికను ఒక్కొక్క దాన్ని, ఒక్కొక్క మెట్టుని, ఒక్కొక్క మెట్టుని నువ్వు జయించుకుంటూ జయించుకుంటూ ముందుకు వెళ్ళి ఆ దర్శనాన్ని రీచ్ అవుతావు. అదే నువ్వు ఒక ఇంజనీర్ అవ్వాలని ఒక దర్శనం నువ్వు గుర్తించావు నీ జీవితంలో. ప్రభు నన్ను ఒక ఇంజనీర్గా చేయడానికి నన్ను ఈ లోకంలో పంపించడానికి నీకు గుర్తించావు. అప్పుడు దానికి తగినటువంటి స్టెప్స్, లేదంటే ఒక మంచి బిజినెస్ మ్యాన్గా దేవుడు నిన్ను చేయాలని మరి ఉద్దేశంతో ఈ లోకంలో నిన్ను పంపించాడు. ఆ దర్శనాన్ని నువ్వు గుర్తించావు, అప్పుడు బిజినెస్కి సంబంధించినటువంటి ఏం చేయాలి, ఎలా మరి ఏ స్టెప్స్ తీసుకోవాలి, ప్లానింగ్ వేసుకుంటావు నీ జీవితానికి. దేవుడు ఒకవేళ నిన్ను ఒక లీడర్గా, ఒక పొలిటీషియన్గా, లేకపోతే ఒక లీడర్గా, మరి ఒక క్రైస్తవ పొలిటీషియన్ ఉండాలని చెప్పేసి అని దేవుడు ఒక దర్శనాన్ని నీలో పెట్టాడు అనుకోండి, అది నువ్వు గుర్తించావు. గుర్తించినప్పుడు ఆ యొక్క దర్శనాన్ని రీచ్ అవ్వడానికి నేను ఏం చేయాలి, తగిన విధంగా ప్లాన్ ఇప్పటి నుంచే వేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రణాళిక లేకపోతే మన చాలా సమయాన్ని పోగొట్టుకుంటాం. ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక స్టడీ చేశారు, సగటు మానవుడు మరి తన జీవితంలో ఏం చేస్తాడు, ఎంత సమయం దేని కొరకు వాడతాడు అని స్టడీ చేస్తే, మరి ఒక సగటు మానవుడు అంటే 75 సంవత్సరాలు జీవించేటువంటి మానవుడు అనుకోండి, సగటు మానవుడు, అలాంటి వాళ్ళు మరి తమ యొక్క జీవితంలో 25 సంవత్సరాలు నిద్రపోతారంట. అంటే మరి మనం బ్రతికిన జీవితం, జీవించినటువంటి సగటు మానవుడు జీవించిన జీవితం అంతట్లో తన నిద్రపోయేటువంటి సమయాన్నంతా కూడా క్యాల్కులేట్ చేస్తే రోజుకి 8 గంటలు కదా, 8 గంటలు 9 గంటలు నిద్రపోతాం. సో తను నిద్రపోయేటువంటి ఆ యొక్క సమయాన్నంతా క్యాల్కులేట్ చేస్తే 25 సంవత్సరాలు వెళ్ళిపోయినాయంట తన జీవితం. అంటే ఆ 25 సంవత్సరాలు ఇక నువ్వేం చేయలేవు. ఒకవేళ 75 సంవత్సరాలు దేవుడికి టైం ఇస్తే ఈ జీవితంలో 25 సంవత్సరాలు నీకు ఏమి లేదు, ఒట్టి నిద్రే, ఇంకంతకంటే ఇంకేమి నువ్వు చేయలేవు. సో అక్కడికి 50 సంవత్సరాలు అనుకోండి. తర్వాత మరి ఉద్యోగాలు చేసుకుంటాం కదా, ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబాలను పోషించుకోవాలి కదా. ఆ పని కొరకు తను దాదాపు 10 సంవత్సరాలు ఖర్చు పెడతాడంట. అంటే ఆ పనిలోనే ఈ 10 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా వేరే ఏది చేయడానికి లేదు, కుటుంబాన్ని పోషించుకోవడానికి, రూపా సంపాదించుకోవడానికి, మరి పిల్లల్ని పెద్ద చేసుకోవడానికి, దీని అంతటికి ఒక 10 సంవత్సరాలు. అంటే ఈ 50 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు అంటే బహుశా 40 సంవత్సరాలు ఉంటాయి అనుకోండి. ఆ తర్వాత ఇక మరి టెలివిజన్ చూస్తాం, వార్తలని అవని ఇవని, కొన్ని వినోద కార్యక్రమాలు. ఇప్పుడైతే కంప్యూటర్లు వచ్చేసినాయి, టెలిఫోన్లు కూడా వచ్చేసినాయి. నేను అనుకోవటం ఇప్పుడు ఇంకా ఈ యొక్క ఈ మెజర్మెంట్ ఇంకా పెరిగి ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి. మరి ఇది ఎప్పుడు చేశారో మనకైతే తెలియదు, కానీ టెలివిజన్ చూస్తూ గడిపేటువంటి సమయం 9 సంవత్సరాలుగా వారు స్టడీ చేసినటువంటి వారు నిర్ధారించారు. ఇప్పుడైతే ఇక 10-15 సంవత్సరాలు కూడా, ఎందుకంటే టెలిఫోన్లో మరి వచ్చేసింది కదా, టెలివిజన్ దగ్గరికి వెళ్ళి కూర్చుని చూడాల్సిన అవసరం లేదు, టెలిఫోన్లోనే మనం అన్ని చూస్తాం. యూట్యూబ్ వచ్చేసింది, కంప్యూటర్లు వచ్చేసినాయి, ఇక అన్నీ కూడా. దీన్ని బట్టి చూస్తే నేను అనుకుంటాం కంపల్సరీ 9 సంవత్సరాల కంటే ఇంకా పెరుగుతుంది, తగ్గదు. ఇదివరకు అప్పుడు ఉన్నటువంటి కాలంలో వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం అప్పుడు టెలివిజన్ మాత్రమే ఉంది కాబట్టి, స్మార్ట్ ఫోన్స్ లేదు కాబట్టి, వాళ్ళు 9 సంవత్సరాలుగా ఆ టెలివిజన్ ముందు మనిషి గడుపుతాడు అని చెప్పి చెప్పడం జరిగింది. కనుక నేను అనుకోవటం ఏంటంటే
ఈ 9 సంవత్సరాలే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి ఈ స్మార్ట్ ఫోన్స్ కంప్యూటర్స్ వీటన్నిటిని బట్టి ఇంకొక మరి ఒక్కొక్క 6 సంవత్సరాలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. దాంతోనే కదా ఎక్కువగా బైబిల్ కూడా ఎక్కువ చదవరు ఇప్పుడు జనాలు, ఏంటంటే ఎక్కువ టెలిఫోన్తో మాత్రం మరి 24 అవర్స్ నిద్రలో కానీ పొద్దున్న లేవంగానే కానీ పడుకునే దాకా కూడా మరి చెక్ చేసుకుంటానే ఉంటారు. మెసేజెస్ ఏం వచ్చినాయి, ఏంటి వీడియోస్ ఏం వచ్చినాయి, ఫేస్బుక్లో ఎవరు మనం లైక్ చేశారు, తర్వాత ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఎంత మానవుడు అడిక్ట్ అయిపోయాడు. కనుక 15 సంవత్సరాలు దానికి అనుకుందాం, అంటే ఇందాక 40 చెప్పాను కదా, 40లో ఇంకో 15 తీసేస్తే మహా అయితే 25 సంవత్సరాలు ఇంకా మిగిలిన మనకి జీవితంలో. ఏదైనా సరే సాధించాలి అనుకుంటే, నేను చెప్పేది ఏదైనా సాధించాలనుకుంటే ఒక 25 సంవత్సరాలు మిగిలినాయి అనుకోండి. ఆ 25 సంవత్సరాల్లో మళ్ళా మరి మరి శుభ్రం చేసుకోవడం, క్లీనింగ్ అది ఇది ఇవన్నీ ఉంటాయి కదా, మన ఇల్లు క్లీన్ చేసుకోవడం, మరి వాటన్నిటికి 1 సంవత్సరం తీసేయండి. వాటన్నిటికి 1 సంవత్సరం కంటే ఎక్కువే అని రాశారు సరే 1 సంవత్సరం అనుకోండి, 24 సంవత్సరాలు. ఆ 24 సంవత్సరాల్లో మళ్ళా భోజనం చేసే టైం ఉంటుంది కదా, అది 5 సంవత్సరాలు దాదాపుగా, అప్రాక్సిమేట్లీ 5 ఇయర్స్ భోజనం చేసే సమయం. అప్పుడు వాళ్ళు రాసిన దాన్ని బట్టి ఇప్పుడు రెస్టారెంట్ కల్చర్ వచ్చేసింది కదా, మరి మన ఇంట్లో భోజనం అయితే మరి జస్ట్ 15 మినిట్స్ 20 మినిట్స్లో తినేస్తాం. ఇప్పుడు రెస్టారెంట్ కల్చర్లో మరి భోజనం అంటే మరి అది 2 అవర్స్ అవ్వచ్చు, 3 అవర్స్ అవ్వచ్చు, 4 అవర్స్ కూడా అవుతుంది. ఎందుకంటే అలా ఇలా అక్కడ కూర్చుంటాం, మనం వెళ్ళి ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళు వండుతారు, వాళ్ళు వండిన తర్వాత తెచ్చిస్తారు, అది తింటాం, మళ్ళీ ఇంకోటి ఆర్డర్ చేస్తాం, మళ్ళీ దానికి కొంత టైం పట్టుద్ది. సో 2 అవర్స్ 3 అవర్స్, సో ఏంటంటే ఈ క్యాలకులేషన్ కూడా నేను అనుకుంటే కంపల్సరీ డబుల్ అయిపోద్ది. మరి 5 సంవత్సరాలని మరి వీళ్ళు అప్రాక్సిమేట్గా పెట్టారు, మరి 10 సంవత్సరాలు మనం తీసేయచ్చు ఇప్పుడున్న కల్చర్ని బట్టి. సో అప్పుడు మీకు మిగిలేదంతా 14 సంవత్సరాలు. మీరు ఏదైనా ఒక దర్శనాన్ని ఈ లోకంలో సాధించాలి అంటే ఇవన్నీ తీసేయగా మీకున్న టైం ఏంటంటే 14 సంవత్సరాలు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత తక్కువ సమయం ఉందో చూసారా, ఎంత తక్కువ సమయం చూసారా. ఏదైనా ఈ లోకంలో మనం సాధించాలి, ఈ లోకంలో ఒక డిఫరెన్స్ తేవాలి, ఈ లోకంలో ఒక ఇన్ఫ్లుయెన్స్ మనం తేవాలి అంటే మనకున్న టైం చాలా తక్కువ. ఆ సమయాన్ని కూడా మీరు అటు ఇటు పారేసుకుంటే, ప్లానింగ్ లేకుండా చేసుకుంటే మనం ఈ లోకానికి ఏమి ఇవ్వలేం. మనం ఈ లోక యాత్ర ముగించే లోపు మనం ఈ లోకానికి ఏది కూడా ఇవ్వలేం, ఏమి కంట్రిబ్యూట్ చేయలేం. ఒక మంచిని, ఒక లెగసీని మనం ఈ లోకానికి ఇవ్వలేం. కనుక నేను చెప్పేటువంటిది ఏంటంటే, క్రైస్తవ జీవితంలో బలం ఎక్కడుంటుందంటే వారి ప్రణాళిక, సరిగ్గా ప్రతీది కూడా ప్రణాళికబద్ధంగా మనం సిద్ధం చేసుకోవాలి. ఈరోజు నేనేం చేయబోతున్నాను, రేపు నేనేం చేయబోతున్నాను, ఈ వారంలో నేను సాధించవలసినటువంటి ఏమున్నాయి, ఈ నెలలో నేను నాకున్నటువంటి మరి నేను సాధించవలసినటువంటి పాయింట్స్ ఏంటి, మొత్తం ఒక డైరీ పెట్టుకొని చక్కగా పాయింట్స్గా రాసుకుని ఒక్కొక్కటి మనము జయించుకుంటూ ఒక్కొక్కటి సాధించుకుంటూ దాన్ని టిక్ మార్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంటే నీ సమయం నువ్వు చాలా చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతావు. నేను మొన్న ఇండియా వచ్చినటువంటి టైంలో చాలా తక్కువ టైం, ఒక 1 వీక్, 1 వీక్ టైంలో మళ్ళీ చాలా కార్యక్రమాలు. ఆ 1 వీక్ టైంలోనే ఎంగేజ్మెంట్, ఆ 1 వీక్ టైంలోనే మళ్ళా గోల్డెన్ జూబ్లీ యానివర్సరీ మరి తల్లిదండ్రులది, ఆ తర్వాత ఆ 1 వీక్ టైంలోనే మళ్ళా ఇంకొన్ని విజిట్స్, ఇక రకరకాలైనటువంటి. అయితే ప్రతి గంట కూడా నేను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. అలా ప్లాన్ చేసుకుని మరి నా తమ్ముడితో కూర్చుని, జబదయ్యతో కూర్చుని, ఎప్పుడు ఉదయం ఏం చేద్దాం, మధ్యాహ్నం ఏం చేద్దాం, సాయంత్రం ఏం చేద్దాం, ఉదయం మధ్యాహ్నం మధ్యలో ఖాళీ ఉంటే అదేం చేద్దాం, ప్రతీది కూడా మరి పకడ్బందీగా నేను ప్లాన్ చేసుకోబట్టి నేను వచ్చినటువంటి పనులన్నీ కూడా సక్రమంగా ముగించుకుని సంతోషంతో, ఇంకా అనుకున్న పనుల కంటే ఇంకా కొంచెం ఎక్కువే చేసి నేను సంతోషంతో సాటిస్ఫాక్టరీగా తృప్తిగా తిరిగి రాగలిగాను. అదే నేను ప్లానింగ్ లేకుండా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాంలే ఏదైతే అయింది అని చెప్పేసి అనుకుని బయలుదేరాను అనుకోండి, బయలుదేరితే సరే మొత్తానికి అక్కడికి వెళ్ళేవాడిని, వెళ్ళేలోపు ఎవరో నిన్ను చూడటానికి వచ్చారు అని చెప్పేసి అనేసరికల్లా సరే రమ్మని రమ్మని వాళ్ళు వచ్చేస్తారు, ఓ 2 గంటలు వాళ్ళతో టీ కలిపి టీ తాగుతూ 2 గంటలు అయిపోయేది. అసలు అవసరమైనటువంటివన్నీ కూడా పోయాయి, మరి రకరకాలైనటువంటి అనవసరమైనటువంటి వాటన్నిటికీ నాలో ఛాన్స్ వచ్చేది, నా టైంలో ఛాన్స్ వచ్చేది. అలా కాకుండా ఎప్పుడు ఏం చేయాలనేది పక్కాగా చేసుకున్నాం కాబట్టి ఎవరైనా ఒకవాళ్ళు వచ్చినా సరే ఆయన పలాన పనిలో ఉన్నాడండి, ఆయన పలాన చోటకి ప్రయాణం వెళ్ళాడండి, ఇప్పుడు లేడండి కలవడానికి అనేటువంటి మరి పరిస్థితి
అక్కడ వచ్చేస్తుంది. కనుక నా టైము నేను చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి వీలైంది. కారణం ఏంటంటే నేను ఒక ప్రణాళిక వేసుకున్నాను, వారం రోజుల్లో ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఎప్పుడు లంచ్ చేయాలి, ఎక్కడ లంచ్ చేయాలి, మరి ఎప్పుడు డిన్నర్ చేయాలి, ఎప్పుడు ఎవరిని కలవాలి, ఎప్పుడు ఎవరితో మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎంతసేపు ఉండాలి, మొత్తం కూడా నేను ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్ఫుల్గా ట్రిప్ దేవుడు జరిగించాడు. ప్రణాళికలో ఉన్నటువంటి గొప్పతనం అది. నువ్వు సమయాన్ని నువ్వు పోగొట్టుకోవు. ప్రతీది కూడా ప్రతి నిమిషము ప్రతి గంట నీకు అనుకూలంగా నీ దర్శనాన్ని మరి రీచ్ చేయటువంటిదిగా, నీ దర్శనాన్ని చేరుకునేటువంటిది రీతిగా ప్రతి గంటను కూడా నీవు నీ యొక్క సమయాన్ని నీ సమయంలోనికి తీసుకుని తీసుకుని వస్తావు. ఇక నీ సమయాన్ని ఇతరులకి అనవసరంగా పానివ్వు, వ్యర్థమైనటువంటి వాటికి పానివ్వు. ఇప్పుడు ఏం పని లేదు కదా, సరదా కూర్చుని ఒక గంట సేపు టీవీ చూద్దాం అంటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ నీ ప్లాన్ ఉంది, ఆ గంట టీవీకి లేదు, వేరే చోట నువ్వు వేరే వాళ్ళతో ఉండాలి. క్రీస్తు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితాల్లో చాలా మరి పాడైపోవడానికి కారణం, వాళ్ళ జీవితాల్లో చాలా సంవత్సరాలు వాళ్ళు నష్టపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ప్రణాళిక ఉండదండి. ఈ కొత్త సంవత్సరం మనం ఉన్నాం, ఇంకా ఎక్కువ కాలం వల్ల 3 వారాలే, ఇంకా చాలా వారాలు ఉన్నాయి మన ముందు, ఇంకో 11 నెలలు ఉన్నాయి మన ముందు. ఇప్పటికైనా సరే కూర్చుని ఒక డైరీ పెట్టుకుని నేను ఏమి సాధించాలి, నేను ఏమి చేయాలి అనేటువంటి కూర్చుని చక్కగా ప్రణాళికను వేసుకోండి. మీరు ఎప్పుడైతే మంచి ప్లానింగ్ చేయగలుగుతారో అప్పుడు ఈ 2021 మీకు చాలా ఫలభరితంగా ఉంటుంది. ఇంతకుముందు ఉన్న సంవత్సరాల కంటే కూడా చాలా ఫలభరితంగా ఉంటుంది. ఒక మాట చెప్పేసి నేను ఇచ్చేస్తాను. మరి యాపిల్ కంప్యూటర్ని కనిపెట్టినటువంటి ఆ యొక్క గొప్ప సైంటిస్ట్, గొప్ప మరి దాన్ని డిస్కవర్ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే స్టీవ్ జాబ్స్. ఆయన గురించి నేను ఒక విషయాన్ని చదివాను. ఏమిటి అంటే ఆయన అంట ప్రతిరోజు మరి ఆఫీస్కి వెళ్ళే ముందుగా తనకంటూ కొన్ని ప్లాన్స్ ఉండేవి. ప్రతిరోజుకు ఆఫీస్కి వెళ్ళే ముందుగా అద్దం ముందు నిలబడేవంట, అద్దం ముందు నిలబడి తను చూసుకుంటూ అంటే తన యొక్క ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఆయన తను తానే ఒక ప్రశ్న వేసుకునేవాడు. ఏంటంటే ఇఫ్ దిస్ వర్ యువర్ లాస్ట్ డే వుడ్ యూ డూ వాట్ యు హ్యావ్ ప్లాన్ టు డూ. అద్దం ముందు నిలబడి తను తాను ప్రశ్నించుకునేవాడు ఏమనంటే, ఒకవేళ ఇదే గనక నీ ఆఖరి దినం అయితే, ఈ లోకంలో నువ్వు జీవించేటువంటి జీవితంలో ఇదే ఆఖరి దినం అయితే, ఇప్పుడు నీకున్నటువంటి ఆ యొక్క పనులు ఏదైతే నువ్వు ప్లాన్ చేసుకున్నావా అవే చేస్తావా అని తను తాను అడిగేవాడంట. అప్పుడు ఆ మాటతోటి కొన్ని ప్రయారిటీస్ మారిపోయాయి. తన ప్లాన్లో ఉన్నటువంటి తన యొక్క మరి ప్రణాళికలో తన స్కెడ్యూల్లో ఉన్నటువంటి కొన్ని మరి ప్రయారిటీస్, కొన్ని ముందుకు రావాల్సినవి, కొన్ని తీసేయాల్సినవి, కొన్ని వెనక్కి వెళ్ళిపోవాల్సినవి అన్నీ కూడా మారిపోయాయి. అందుకనే అతడు ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగాడు. యాపిల్ కంప్యూటర్ని కనిపెట్టి ప్రపంచంలోనే ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే మారు మనసు లేదు లేకుండా మరి చనిపోయాడు. కానీ దేవుణ్ణి తెలియకుండా మరి కొంచెం బాధతోటి వేదనతోటి తృప్తి లేకుండా చనిపోయాడు. కానీ ఈ లోకరీతిగా మంచి సక్సెస్ని సాధించాడు చెప్పాలంటే, ఆర్థికంగానే కానివ్వండి లేకపోతే మరి ఈ లోకరీతిగా ప్రజల్లోనే కానివ్వండి, మరి తన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి ఈ కంప్యూటర్ కనిపెట్టడం ద్వారా మరి ఎంతో మందిలో పేరు తెచ్చుకున్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, అయితే దేవుని కలిగినటువంటి మనం అలాంటి ప్లానింగ్ అలాంటి ప్రణాళిక కలిగి ఉంటే ఇంకెంత ఉపయోగకరంగా ఉంటామండి ఈ లోకానికి. ఇంకెన్ని గొప్ప కార్యాలు మన ప్రభు కోసం ఈ లోకంలో చేయవచ్చు. ఎంత మహిమత వచ్చు దేవునికి. వాళ్ళు దేవుని ఎరగనటువంటి వారే. వారు ప్రణాళికతో చేసుకుని చాలా జాగ్రత్తగా వాళ్ళు మరి ఈ లోకంలో ప్రభావితాన్ని చేయగలిగారే, ఈ లోకాన్ని ప్రభావితం చేయగలిగారే వాళ్ళ పేరుతోటి వాళ్ళ జ్ఞానంతోటి. ప్రభువుని కలిగినటువంటి మనం సరైనటువంటి ప్రణాళికతో మనం ముందుకు నడిస్తే ఇంకా గొప్ప కార్యాలు ప్రభు కోసం, వాళ్ళకంటే ఇంకా గొప్ప కార్యాలు మనం ప్రభు కోసం చేస్తామని నేను మీకు మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఈ 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఏంటంటే మన బలం ఎక్కడుంటుందంటే పరిశుద్ధంగా జీవించడంలో ఉంటుంది. మన బలం ఎక్కడుంటుందంటే దర్శనము కలిగి ఉండటంలో ఉంటుంది. మన బలం ఎక్కడుంటుందంటే సరైనటువంటి ప్రణాళిక, మన జీవితాన్ని సరిగ్గా ప్రణాళిక వేసుకోవటంలో మన యొక్క బలం ఉంటుంది. ఆ దర్శనానికి అనుగుణంగా ప్రణాళిక వేసుకోవటంలో మన యొక్క బలం ఉంటుంది. కనుక ఈ 3 విషయాలు మనం నేర్చుకుందాం. ఈ 3 తాళపు చెవులుగా ఈ యొక్క 2021 మనం తీసుకుందాం. దాని ప్రకారం మన జీవితాన్ని కట్టుకుందాం. దేవుని కొరకు మరి విజయవంతమైనటువంటి అలాగే మరి అనేక మందికి ఈ లోకానికి కూడా ఉపయోగకరమైనటువంటి, ఈ లోకంలో కూడా ఒక మంచి ప్రభావాన్ని తెచ్చేటువంటి ప్రభావితమైనటువంటి మరి జీవితాలని ఈ లోకంలో మనం జీవిద్దాం. మరి దేవునికి మహిమ వచ్చేటట్టుగా మనం జీవించాలని చెప్పి ప్రభు పేరట మీకు అందరూ కూడా మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను.